లేవీకాండము 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో, చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి, అతనికి దట్టీని కట్టి, నిలువు టంగీని, ఏఫోదును వేసి, ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, దానివలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకము వేసి, ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి, అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయలను తొడిగి, వారికి దట్టీలను కట్టి, వారికి కుళ్ళాయలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి. దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను. మోషే ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, కాలేజం మీది వపను, 2 మూత్రగ్రంథులను, వాటి క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను, దాని చర్మమును, దాని మాంసమును, దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేశెను. తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తలమీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయములను విడతీసి దాని తలను, అవయవములను, క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయెను. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తలమీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను, అతని కుడిచేతి బొటన వ్రేలి మీదను, అతని కుడికాలి బొటన వ్రేలి కొనమీదను దాని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడిచెవుల కొనల మీదను, వారి కుడిచేతుల బొటన వ్రేలి మీదను, వారి కుడికాళ్ల బొటన వ్రేలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తరువాత అతడు దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, కాలేజం మీది వపను, 2 మూత్రగ్రంథులను, వాటి క్రొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును, ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను,
ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలిలో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీది రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోనూ భక్ష్యములోనూ మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ట దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్లకూడదు. 7 దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్టను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగళ్లుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి.